నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. గుప్త రోగాలు అంటే పైకి చెప్పుకోవటానికి వీలు పడినటువంటి రోగాలను మాత్రమే గుప్త రోగాలు అనుకుంటారు. కేవలం లైంగిక సంబంధంగా వచ్చేటువంటి రోగాలను మాత్రమే గుప్త రోగాలు అనేటువంటి పరిభాష ఉండేటువంటిది. కానీ యాక్చువల్గా లైంగిక సంబంధంగా కాకపోయినా సరే బయటకు చెప్పుకోవటానికి అవకాశం లేనటువంటి మర్మావయవ సంబంధమైనటువంటి రుగ్మతల్ని సమస్యల్ని కూడాను గుప్త రోగాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సర్కమ్స్టెన్స్, సుంతి అంటాం, అది చేయించుకోవటం అనేటువంటి దానికి సంబంధించినటువంటి మర్మావయ సంబంధమైనటువంటిది ఒకటి, అలాగే పైల్స్ ఒకటి. ఈ రెండు కూడాను గుప్త రోగాలుగానే చెప్పుకోవాలి. అలాగే వెరికోసిస్ వైన్స్ అనేటువంటిది కూడా ఒక సమస్య ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడటానికి మనతో ఉన్నారు శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్తే సార్. ప్రజెంట్ సమాజంలో ఈ సుంతి అనేటువంటి దాని ఒక సర్కమ్స్టెన్స్ అనేటువంటి దాని గురించినటువంటి అవగాహన అనేటువంటిది లేదు. అది ఎందుకు చేయించుకోవాలి? ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దాని మీద మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? మీరు ఎప్పుడు సూచిస్తారా అది చేయించుకోవాలనేటువంటిది? ఇది పుట్టుకతోటి వచ్చినప్పుడు మనకు చిన్నప్పుడు చూసుకుంటే కనుక, మన ఫోర్ ఫాదర్ చూసుకుంటే కనుక కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది. గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, ముత్తాతలు ఉండేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయించినప్పుడు వాళ్ళకు టెక్నిక్స్ ఉండేది. ఏంటి అంటే చర్మాన్ని వెనక్కి అని నీళ్లు పోసి శుభ్రం చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ చూసుకుంటే పేరెంట్స్ ఒకరే ఉంటారు, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వెనక్కి కనాలన్న సంగతి కూడా తెలియదు. అందుకే పూర్వకాలంలో చూసుకుంటే కనుక మన గ్రానీస్ ఎవరైతే ఉన్నారో, గ్రాండ్ పేరెంట్స్ వెనక్కి అని శుభ్రం చేసేవాళ్ళు. సో అప్ టు 5 సంవత్సరాల వరకు చూసుకుంటే కనుక చర్మం అనేది అతుక్కుంటుంది చిన్నప్పుడు, వెనక్కి వెళ్ళదు. అట్లా వెనక్కి వెళ్ళడానికి మన గ్రాండ్ పేరెంట్స్ వెనక్కి అనడానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో మనకు పూర్వకాలంలో చూసుకుంటే ఈ ఫైమోసిస్ ప్రాబ్లం అనేది చాలా రేర్ గా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళు వెనక్కి అనరు, వెనక్కి అనరు కాబట్టి చర్మం అతుక్కపోతుంది. వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చే వరకు, 14 టీనేజ్ వచ్చే వరకు వాళ్ళకి వెనక్కి పోకపోవడము, ఒక తెల్లటి జిగురు లాంటిది కారడము, వెనక్కి పోకపోయేసరికి పెళ్ళైన తర్వాత ఇంటర్ కోర్స్ కలవడానికి ఇబ్బంది కావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా లైంగిక పరమైనటువంటి కోరికలు కలిగేటువంటి 13-14 ఏళ్ళ వయసులోనే ఈ సమస్య స్టార్ట్ అవుతుంది కదా. ఈ సమస్య అనేది 13-14 ఏళ్ళలో వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఈ చర్మం వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్తలేదు అనేది తెలుస్తుంది. దాని గురించి ఇది చేయించాలనేటువంటి ఇది ఏర్పడుతుంది. ఇవి కాకుండా దానివల్ల ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా సర్కమ్స్టెన్స్ అనేటువంటిది చేయించుకోవాల్సినటువంటి అవసరం ఈ లైంగిక దీనికి సంబంధించినంతవరకు సంబంధించినటువంటి సమస్యగా చెప్పుకోవాలా? ఇండియాలో మొట్టమొదటిగా చూసుకుంటే కనుక ఈ సర్కమ్సిషన్ సర్జరీ ఎవరికి అవసరం పడుతుంది అంటే, ఒకరికి చర్మం వెనక్కి పోకపోకపోవడం వలన వాళ్ళకు ఉపయోగపడుతుంది. రెండవది డయాబెటీస్. మగవారికి కనుక డయాబెటీస్ వచ్చిందంటే పూర్వకాలం అంటే నేను చదువుకునే రోజుల్లో కావచ్చు, అంతకంటే ముందు రోజుల్లో కావచ్చు, డయాబెటీస్ అటాక్ అయ్యింది అంటే ఫస్ట్ చూయించుకోవాల్సింది కళ్ళు, ఎందుకంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. రెండవది కిడ్నీలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇప్పుడు కళ్ళ కంటే ముందు పెనిస్ మీద, అంగం ముందులన్న చర్మం అటాక్ అవుతుంది అన్నట్టు. ఆ చర్మం అటాక్ అయిపోయి అంగం ముందులన్న చర్మము షైనీగా అయిపోవడము, చూడడానికి థిక్గా అయిపోవడము, మందబారిపోవడము, అండ్ లోపల నుంచి తెల్లటి జిగురు లాంటిది రావడము, మనం కడుక్కోవడానికి బలవంతం చేసామనుకోండి క్రాక్స్ చిట్లిపోవడం జరుగుతుంటుంది అన్నట్టు. సో దీన్నే బెలనైటిస్ అంటాం, బెలనోపాస్థైటిస్ అంటాం. సో ఇట్లాంటి వారికి ఈ సర్కమ్సిషన్ సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఇంటర్ కోర్సు సమయంలో ఏర్పడే సమస్యలు ఏంటి? రతి సమయంలో ఏర్పడే సమస్యలు ఏంటి? ఇది ఏమవుతుందంటే చర్మం అనేది మనకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇది అంగ ముందులన్న చర్మం అనుకుంటే కనుక చర్మం ఈ రకంగా ముందు ఉంటుంది, వెనక అనగానే ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత ఈజీగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ అట్లా కాకుండా కొందరికి కొంచెం వరకే మూవ్ అవుతుంది, ఇంకో కొందరికి ఇంకో కొంచెం మూవ్ అవుతుంది, ఇంకొందరికి చాలా టైట్గా వెనక్కి వస్తుంటుంది, ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే రేపు కలిసినప్పుడు, రతి చేసినప్పుడు, ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఆ చర్మం వెనక్కి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతుంది. వెనకాల స్ట్రక్ అయిపోయి విపరీతమైన పెయిన్ రావడము, ఒక్కొక్కసారి ఎరెక్షన్స్ పడిపోవడము, అంగస్తంభన అయిపోవడము, అంగస్తంభన లోపం కావడము, ఓసారి కింద అటాచ్మెంట్ ఉంటుంది మనకి, దాన్ని ఫ్రెన్యులం అంటుంటాం. ఫ్రెన్యులం, ఆ ఫ్రెన్యులం కట్ అయిపోవడము, దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము, నెక్స్ట్ టైం రతి చేయాలన్నా, నెక్స్ట్ టైం ఇంటర్కోర్స్ చేయాలన్నా భయం అనేది కలుగుతుంది అన్నట్టు. ఆ భయానికి అంగస్తంభన లోపాలు స్టార్ట్ అవుతాయి. సో అంగముందులన్న చర్మం అనేది ఫ్రీగా మూవ్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ కాలేదు, ఎప్పుడైతే స్ట్రక్ అయ్యింది అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఈ సర్జరీ అవసరం పడుతుంది. ఈ సర్జరీ చేసుకుంటేనే వాళ్ళకు ఇంటర్కోర్స్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సాధారణంగా ఏ వయసులో చేయొచ్చు సర్కమ్స్టెన్స్ అనేది? దీనికి వయసుతో నిమిత్తం లేదు సార్. ఎందుకు అంటే ఏ వయసుకైనా మనం చేసుకోవచ్చు. చిన్న పుట్టిన పిల్లల నుంచి 95 ఏళ్ళ ముసలిళ్ళ వరకు ఎవరికైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నేను చేసే మెథడ్ ఏదైతే ఉందో, ఈ సర్కమ్సిషన్ మెథడ్ ఏదైతే ఉందో, అది మోస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్. సో ఓన్లీ కేవలం 5 నిమిషాల్లోనే సర్జరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇది చేయించుకోవటం అనేటువంటిది కాస్ట్లీ అఫైర్, హౌ ఫ్రెండ్లీ ఇట్ ఈస్ టు ద పేషెంట్ అనేటువంటిది? ఇది చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది పేషెంట్స్కి, ఎందుకంటే ఫ్రెండ్లీ ప్రైస్లోనే ఉంది. మన ఇండియాలో చూసుకుంటే కనుక స్టేప్లర్ చాలా చీప్గానే దొరుకుతుంది, కాబట్టి ఇది ప్రైస్ రేంజ్ కూడా ఒక 20,000 నుంచి 40,000 వరకు లిమిటేషన్ ఉంటుందండి. మీరు దీని మీద పేటెంట్ రైట్ తీసుకున్నారు,
ఆ పర్టికులర్ స్టాప్లర్ మీద అని ఉంటుంది. ఆ స్టాప్లర్ మీ దగ్గర మాత్రమే అవైలబుల్ అవుతుందా? అవునండి, నా దగ్గర ఉండే స్టేప్లర్ పేరు కేఎస్ఆర్ స్టేప్లర్. ఇది నేను గత 4 సంవత్సరాల నుంచి ఒక రీసెర్చ్ లాంటిది చేసి నా పేషెంట్ల మీద ఎట్లాంటి పిన్స్ వేయాలి, ఎట్లాంటి సిలికాన్ రింగ్ వాడాలి, ఎటువంటి స్టేప్లర్ వాడాలి అనేది ఈ 4 ఏళ్ళలో రీసెర్చ్ చేసుకుని మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడుకొని నేను స్వతహాగా తయారు చేసుకున్న స్టేప్లర్. అందుకే దీని మీద నా పేటెంట్స్ కానీ నా ట్రేడ్ మార్క్ లైసెన్స్ కానీ ఇవన్నీ. ఇది రెండో రకము, దీని సెకండ్ జనరేషన్ స్టేప్లర్ అంటారు. దీని మా భాషలో గోల్డ్ స్టేప్లర్ అంటుంటాం. ఆ కింద కనిపించే గ్యాప్ లోనే మనకు స్కిన్ లాగడానికి వస్తుంది కాబట్టి ఇందులో అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. దీనిలో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో సేమ్ స్కిన్ లానే ఉంటుంది కాబట్టి వీళ్ళకి సర్జరీ తర్వాత పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఉండవు. ఇది నా దగ్గర తప్ప ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎక్కడ అవైలబుల్గా లేదు, కేవలం నా దగ్గర, ఎందుకంటే ఇది నేను తయారు చేయించుకున్నాను కాబట్టి. ఓకే ఓకే ఓకే. అంటే ఇది ఒక్క ఫర్ సింగిల్ యూజ్? ఇది డిస్పోజబుల్ సింగిల్ యూజ్. ఒక డిస్పోజబుల్ అదేంటి, అది మొత్తం ఐరనా? ఇది మొత్తం అల్యూమినియం మెటల్తో తయారు చేసి ఉంటుంది. దాన్ని ఫైబర్ అంటాం కదా, ఫైబర్తో చేసి ఉంటుంది. మరి దీన్ని మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకొకరికి యూజ్ చేయరు? యూజ్ చేయడానికి రాదు. ఇంకా దీనిలో కూడా సైజులు ఉంటాయి. ఇప్పుడు ఇది మీరు గమనిస్తే క్లియర్గా దాని మీద 26 అని రాస్తుంది కింద, అంటే అది 26 సైజ్ అన్నట్టు. అందులో సైజులు ఉంటాయి మనకు. పెనిస్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క సైజు ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకైతే 12 సైజు, 15 సైజు, 18 సైజు. ఇది అడల్ట్. ఇది 26, 30, 36 అనేవి అడల్ట్ సైజులు. సో ఇది ఒకసారి ఇచ్చేసిన తర్వాత డిస్పోజబుల్, ఎంత కాస్ట్లీ అయినా సరే, ఎంత కాస్ట్లీ అయినా సరే. ఓకే ఓకే. మరి మీరు అదర్ హాస్పిటల్స్కి వాళ్ళకి ఇవ్వరా? ఇది ప్రస్తుతానికి ఇవ్వట్లేదు, ఎందుకంటే స్టాక్ అనేది మనం మేనేజ్ చేయలేకపోతున్నాము. మన దగ్గర ఎస్పెషల్లీ సర్కంసిషన్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు 300 సర్జరీస్ దాకా అవుతుంటాయి మంత్లీ. అండ్ మేము మళ్ళీ బెంగళూరులో ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది, అక్కడ ఒక 300 దాకా ప్లానింగ్ చేసుకుంటున్నాం, 300 సర్జరీస్. ఈ రకంగా త్రూఅవుట్ ఇండియా వైడ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి స్టాక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మనకు సరిపడినంతనే ప్రొడ్యూస్ అవుతుంటున్నాం. ఈ స్టేప్లర్ చేయడానికి దగ్గర దగ్గర 1.5-2 అవర్స్ టైం పడుతుంది ఇది తయారు చేయడానికి. బట్ సర్జరీ చేయడానికి జస్ట్ 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాల్లో సర్జరీ చేస్తాం, 1/2 గంటలో పంపించేస్తాం. ఓకే ఓకే. పేటెంట్ రైట్ మీకే ఉంది కాబట్టి అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్కేరిటీ వల్ల ఎక్కువగా చేయకపోవడం వల్ల ఫ్యూచర్లో 2025 లోపల మనము ప్లాన్ చేస్తున్నాం త్రూఅవుట్ ఇండియా సప్లై చేయాలని చెప్పేసి. సో ఇంతే కాకుండా డాక్టర్స్కి కూడా ట్రైనింగ్ ఇద్దామని కూడా ప్లాన్ చేసాం. లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చాము, ఒక 10 డాక్టర్స్ దాకా కలకత్తా నుంచి వచ్చారు, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మాత్రం మనం సప్లై చేస్తున్నాం. మీరు ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి మాత్రం మనం సప్లై, ఎందుకంటే దీనిలో టెక్నిక్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన స్టేప్లర్ ఎవరు పడితే వాళ్ళు వాడినారు అనుకోండి, టెక్నిక్స్ వల్ల ఫెయిల్యూర్ అనుకోండి, ఫెయిల్యూర్ అనే మచ్చ రావద్దు అనే ఉద్దేశంతో మనం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మనం స్టేప్లర్ ఇవ్వడం అనేది. మామూలుగా ఇన్ జనరల్ గా బయట హాస్పిటల్స్ లో చేసేటువంటి సర్కంసిషన్ కు మీరు చేసేదానికి తేడా ఏంటండి? ఇది మన ఓన్ స్టేప్లర్. మన ఓన్ స్టేప్లర్ లో వాడే స్టేప్లర్ లో అయితే పిన్స్ ఏవైతే ఉన్నాయో అది 0.3 mm థిక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా సిలికాన్ రింగ్ కూడా పేటెంట్స్ ఉన్నాయి మనకు, అందులో స్మూత్ సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆర్డినరీ స్టేప్లర్ లో చూసుకుంటే కనుక సర్జరీ అయిన తర్వాత వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, విపరీతమైన నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మా స్టేప్లర్ లో అవన్నీ ఉండవు. పేషెంట్ మీ దగ్గరకు వచ్చి సమస్య చెప్పిన తర్వాత మేము చేయించుకోవాలండి అని మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళే ప్రీ మైండెడ్ గా వస్తారా? ప్రీ మైండెడ్ గా చాలా మంది 90% వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు. ప్రాబ్లం చేసుకున్న దానికి, ఆ ప్రాబ్లం ఉన్నదానికి ఖచ్చితంగా సర్జరీ అవసరం అనేది ఇప్పుడు అంత నాలెడ్జ్ వచ్చేసింది. అవేర్నెస్ అనేది మేము తీసుకురాగలం ఈ 5 ఏళ్లలో, వీడియో ద్వారా కావచ్చు లేకుంటే మల్టిపుల్ ప్రోగ్రామ్ చేయడం వలన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయగలిగినాం. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లు ఇంతకుముందు డేటా తీసుకుంటే 2019 కంటే ముందు తీసుకుంటే వీళ్ళకి అపోహలు ఉండేవి, మనం చేయించుకోకూడదు, ముస్లిమ్స్ చేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే బతికేశారు. బట్ నేను వచ్చిన తర్వాత 2019 మనం మార్కెట్లో వచ్చిన తర్వాత, ఈ స్టేప్లర్ ఏదైతే మార్కెట్లో వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక 80% పాపులేషన్కి అన్ని అపోహలు తొలగిపోయినాయి, అందరికీ అవేర్నెస్ వచ్చింది. డయాబెటీస్ రాగానే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎటువంటి రోగం ఉండదు, ఎటువంటి డయాబెటీస్ ఉండదు, ఎటువంటి బెలినైటిస్ ఉండదు, బట్ నాకు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నాకు ఇది ఉండకూడదు, ఇది ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో నేను ముందే చేయించుకోవాలి, మీరు చెప్పిన వీడియో నేను చూశాను, మీరు చెప్పింది నాకు నచ్చింది, సో ఇన్ని చేసుకోకుంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి, చేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి, సో నాకు తీసేసేయండి అని స్వతహాగా వచ్చే వాళ్ళ సంఖ్య ఈరోజు చాలా పెరిగింది మన దగ్గర. సో ఇక వాళ్ళ డిమాండ్ మీట్ అయితే చాలు చాలు. ఇప్పుడు యాక్చువల్గా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ అనేటువంటిది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీ హాస్పిటల్లో. యూఆర్ వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇది స్పెషలైజేషన్, మిగతా అన్ని హాస్పిటల్స్లో అన్ని విభాగాలు ఉన్నాయి మీ దగ్గర, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర, బట్ దిస్ ఈజ్ యువర్ స్పెషాలిటీ.
హ్యావింగ్ దిస్ మిషన్ అండ్ హ్యావింగ్ దిస్ సర్కమ్స్టెన్సెస్కు మీరు స్పెషలైజ్డ్గా అనిపించుకోవచ్చు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది ఒక మల్టీ స్పెషాలిటీ 100-బెడ్ హాస్పిటల్ అండి. ఇందులో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో నేను జనరల్ సర్జన్ని, సో జనరల్ అండ్ స్టేపులర్ సర్జన్ని కాబట్టి నాకు ఈ టెక్నిక్ నచ్చి ఈ టెక్నిక్లోకి వెళ్ళడం జరిగింది. దీనిలో ట్రైనింగ్ అవ్వడం జరిగింది, దీన్ని అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇండియాలోనే లార్జ్ స్కేల్లో మన హైదరాబాద్లోనే సర్కమ్సేషన్ జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియాలో చూసుకుంటే కనుక ఇప్పటిదాకా నేను 25,000 సర్జరీస్ చేస్తాను ఈ 4 ఇయర్స్లో. ఇంత నెంబర్ ఇక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ చేయలేదు. సో ఈ సర్కమ్సేషన్ స్పెషాలిటీని చూసి మన దగ్గర వచ్చే పేషెంట్లో చూసుకుంటే కనుక 50% నాకు తెలంగాణ కానీ ఆంధ్ర నుంచి వస్తుంటారు. రిమైనింగ్ 50% ఎక్కడో పూణే నుంచి, మేఘాలయ నుంచి, దూర దూరం నుంచి నా దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకొని పోతూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఆపరేషన్స్ విషయంలో, సర్కమ్సిస్ ఆపరేషన్స్లో మీరు క్రియేటెడ్ రికార్డ్. అవునండి, 6 అవర్స్లో 212 6 గంటల్లో, కేవలం 6 గంటలు 212. ఆ రోజు అంటే ఈ 2023 August 15th పురస్కరించుకొని మొత్తం ఫ్రీగా సర్జరీ చేయడం జరిగింది. ఆ రోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చారు. త్రూఅవుట్ ఇండియా నుంచి 212 మంది వచ్చారు. ఆ 212 మందికి 6 గంటల్లో చేయడం జరిగింది సర్జరీ, ఓన్లీ 6 అవర్స్. అంటే రికార్డ్ అనేటువంటిది కేవలం రికార్డ్స్ పర్పస్ కాకుండా ఒక అవేర్నెస్, ఒక సేవా పరంగా చేసాము. దాన్ని మేము ముందుగానే వరల్డ్ రికార్డ్ వాళ్ళకి, ఎందుకంటే ఇట్లాంటి రికార్డ్ ఎవరి పేరు మీద లేదు. ఇది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. దీన్ని చూసుకొని వాళ్ళు ఈవెన్ వైద్యరత్న అవార్డు ఇవ్వడం జరిగింది, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు ఒక 40 సెకండ్స్లో ఒక సర్జరీ కంప్లీట్ చేయడం జరిగింది. ఓన్లీ 40 సెకండ్స్లో, ఇంత తక్కువ టైంలో ఎవరు చేయలేదు. అంటే ఒక్కొక్క సుంతికి ఇంత టైం అనేది ఉంటుందా? అట్లేం లేదు, ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ నాలాంటి వాళ్ళు అయితే 1 to 1.5 మినిట్లో సర్జరీ కంప్లీట్ చేస్తారు. కొంచెం లేట్ అంటే నేర్చుకునే వాళ్ళు అయితే ఒక 3 to 5 మినిట్స్ పడుతుంది. అక్కడ లోకల్ ఎనిస్థీషియా ఇస్తారు, పెనల్ బ్లాక్ అంటుంటాం. ఇచ్చేసేసి మామూలుగా ఓపెన్ సర్జరీకి అయితే నడుముకు మత్తిస్తారు, ఒక రోజు ఉంచుకుంటారు హాస్పిటల్లో. బట్ మన హాస్పిటల్లో ఈ సర్జరీకి 5 నిమిషాల సర్జరీ చేస్తాము, అర్ధ గంటలో పంపిస్తాం. ఇప్పుడు ఎన్ని రోజులు ఇదితో ఉండాల్సింది? ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్, ప్రీ ఆపరేషన్ కేర్ ఏం తీసుకోవాలి? ఆపరేషన్ ఎంత ఈజీయో, పోస్ట్ ఆపరేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఆపరేషన్ చేసుకున్న తర్వాత 2 కాంప్లికేషన్స్ ఉంటాయి మెయిన్గా, ఒకటి బ్లీడింగ్, ఒకటి వాపు. ఈ 2 రాకూడదు అంటే మనం 2 పాటించాలి. ఒకటి, కలవకూడదు. ఒక 1 మంత్ వరకు ఎటువంటి లైంగిక పరంగా కలవకూడదు, ఒకటి. 1 మంత్ వరకు. ఇంకొక బిగ్ టాస్క్ ఏంది అంటే ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన అవ్వకూడదు ఈ 15 రోజుల వరకు. సో కొందరు అడుగుతుంటారు మాకు, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తుంటాయి, దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే అది ఇన్నోవేటబుల్, మనం మన నిద్రలో ఉంటాం, తెలియకుండానే ఎరెక్షన్ అవుతుంటాయి ఎర్లీ మార్నింగ్స్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్లో కొంచెం హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో దానికి సింపుల్ చిట్కా ఏంది అంటే 3 o'clock 4 o'clock అట్లా అలారం పెట్టుకొని లేచి అటు ఇటు తిరగడం ఇట్లాంటివి చేయడం వల్ల ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. డిపెండ్స్ దాని అంత కంట్రోల్కి సంబంధించినటువంటి సెల్ఫ్ మైండ్ కంట్రోల్ చేసుకోవడం, సెల్ఫ్గా నియంత్రణ పాటించడం అనేటువంటిది దానికి మార్గం. ఓకే ఓకే. ఫైల్స్ అనేటువంటిది ఏ జబ్బు వచ్చినా నాకు తలనొప్పి వచ్చిందనో లేకపోతే నాకు ఈ సమస్య వచ్చిందో ఆ సమస్య వచ్చిందో తల హెడ్ ఏకనో లేదా కార్డియాలజీ అనో చెప్తాం, కానీ పైల్స్కి సంబంధించి ఓపెన్ అవ్వలేరు పేషెంట్స్, చాలా సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఈ పైల్స్ అనేది ఎందుకు వస్తుంది? మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటి దానికి? ఎలాగైతే ఈ పెనిస్ మీద అంగస్తంభనకు సంబంధించినవి కావచ్చు, అంగం మీద ఇష్యూస్ ఎట్లా అయితే చెప్పుకోలేరు, చాలా మంది పైల్స్ కూడా చెప్పుకోరు, బయటికి చెప్పుకోలేరు. ఎంతవరకు చెప్పుకోరు అంటే వాళ్ళకు రక్తం పోతున్నా, రక్తం పడిపోయినా, రక్తహీనత వచ్చినా కానీ అప్పటి వరకు కూడా చెప్పుకోరు. వాళ్ళు వేరే ప్రాబ్లంతో వస్తే మనం గుర్తుపట్టి ట్రీట్మెంట్ ఇవ్వడమే తప్ప వాళ్ళు స్వతహాగా రక్తం పోతుందని మాత్రం చెప్పుకోరు. ఎందుకంటే ఇంకా సోషల్ స్టిగ్మా అనేది ఉంది, ఇంకా మోమాటం అనేది ఉంది. చెప్పుకుంటే అక్కడ చూస్తారేమో, అక్కడ చూసిన తర్వాత ఏదైనా చెప్తారేమో అన్నట్టుగా చాలా మందికి ఆ ఏరియా చూపించుకోవడానికి ఇష్టపడరు. మెడికల్ ఇష్యూ అనే దానికంటే కూడాను సోషల్ ఇష్యూ అన్నట్టుగా ప్రైవసీ తీసుకోవటం వల్ల అదొక పైల్స్ అంటే ఒక పెద్ద రోగం అన్నట్టుగా, పైల్స్ అంటే ఒక పెద్ద బూత్ కింద చూస్తుంటారు. బట్ నిజం చెప్పాలంటే మనం ఏదైతే తింటామో అదే బయటకు వస్తుంది. సో మనం తినే ఫుడ్ను బట్టే ఆధారపడి ఉంటుంది మన మోషన్ ఎలా పోతుంది, మోషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ డిపెండ్ అయ్యేది మనం తినే ఫుడ్డే కాకుండాను యాక్చువల్గా శరీరంలో ఉన్నటువంటి తత్వాన్ని బట్టి కూడాను పైల్స్ రావటం జరుగుతుందా? అందరు కొందరు 2 సార్లు పోతారు, కొందరు 3 సార్లు మోషన్ పోతుంటారు, ఒకరు ఒకటేసారి పోతుంటారు. అంటే ఎవాక్యుయేషన్ ఆఫ్ మోషన్ అన్నట్టు. అంటే కొందరు ఒకటేసారి మొత్తం మోషన్ని కంప్లీట్గా బయటికి పంపిస్తారు, కొందరు సగం సగం పంపిస్తుంటారు. వాళ్ళందుకే పొద్దున ఒకసారి వెళ్తుంటారు, మళ్ళీ తిన్నాక మళ్ళీ ఒకసారి వెళ్తుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకం స్టార్ట్ అయ్యింది అంటే దానికి సంబంధించిన రోగాలన్నీ స్టార్ట్ అవుతాయి. అవి
ఫిజర్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఫిస్టులాస్ కావచ్చు, ఏదైనా కానీ అది మనం డిపెండ్ అయ్యేదంతా మలబద్ధకం మీద డిపెండ్ అయ్యి ఉంది. దీనికి ఆపరేషన్ ట్రీట్మెంట్ మీ దగ్గర ట్రీట్మెంట్ రేంజ్లో దీనికి చాలా అత్యాధునిక చికిత్స ఉందండి, లేజర్ ఆపరేషన్స్ అంటాం. ఈ లేజరు అన్ని హాస్పిటల్లో చేసేదానికంటే మనం వాడే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ టెక్నిక్స్, మనం వాడే మిషన్ కూడా అడ్వాన్స్డ్ మిషన్. దీనికి కూడా మిషన్ కనుక్కున్నారా మీరు పర్టికులర్గా, లేకపోతే మామూలుగా అందరి దగ్గర ఉండేటువంటి మిషన్స్ లోనే? కాకపోతే ఇందులో నానోమీటర్ అని ఉంటుంది, 1470 నానోమీటర్ వాడతాం. దానివల్ల మనకు రిజల్ట్స్ బాగుంటాయి, అందరూ 980 వాడుతుంటారు, అదొక డిఫరెన్స్ ఉంటుంది. అండ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్, ఏ రూట్లో వెళ్ళి మనం పైల్స్ని కాలుస్తున్నాం అనే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది లోపలికి వెళ్ళి కాలుస్తుంటారు, దానివల్ల ఏమంటారు యాబ్సెస్ ఫామ్ కావడం, రికరెన్స్ రావడం జరుగుతుంటుంది. బట్ మనము బయట నుంచి కాల్చే టెక్నిక్ చేస్తుంటాం, అదొక టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడాను మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ ఒక స్పెషలైజ్డ్ అనుకోవచ్చు. ఎస్, ఇందులో మా సక్సెస్ రేట్ చూసుకుంటే 95-96%. ఇంతవరకు 5000 సర్జరీస్ చేసాము ఈ గత 1-2 ఇయర్స్ లో, బట్ ఇంతవరకు ఏది రికరెన్స్ అనేది రాలేదు. ఇప్పుడు ఈ సర్జరీ ప్రాసెస్ ఇది కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది. ఇది కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది, అంతేకాకుండా ఇది 1 డే లో ప్రాసెస్ అన్నట్టు, అంటే మత్తు మాత్రం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 6-8 అవర్స్ పేషెంట్ ఉంచుకోవడం జరుగుతుంది. మెయిన్ బ్యూటీ ఏంది ఇందులో అంటే ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి కోత లేదు, ఎటువంటి కుట్లు లేవు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎంత వరకు ఉండొచ్చు రేంజ్ ఆఫ్? దీనికి రేంజ్ డిగ్రీని బట్టి, అంటే పైల్స్ ఉన్న డిగ్రీని బట్టి, ఒకవేళ ఫిజర్ ఉంటే ఏ రకమైన ఫిజర్ ఉంది. ఈ డిఫరెన్స్ చేసారు పైల్స్ అనేటువంటిది మొత్తం ఒకటి కాదా, ఫిషరీస్ అంటారు, ఫిస్టులు అంటారు, ఇంకేదో రకరకాలు చెప్తారు. ఫిజర్ అంటేనేమో మలద్వారం దగ్గర చిట్లిపోవడానికి ఫిజర్ అంటుంటాం, మలద్వారం దగ్గర గడ్డలు గడ్డలుగా సాగడాన్ని పైల్స్ అంటుంటాం. అట్ కాకుండా బుర్రబడి ఏదైనా హోల్ బడి, చర్మానికి మోషన్ పోయే ద్వారానికి మధ్యన ట్రాక్ట్ ఫామ్ కావడం ఇట్లాంటివి ఉంటే దాన్ని ఫిస్టులా అంటాం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింప్టమ్ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్న సర్కమ్సెస్ అనేటువంటిది ఓన్లీ మేల్ ఆర్గాన్ కి సంబంధించి, లేడీస్ అండ్ జెంట్స్ అందరికి చాలా వరకు చూసుకుంటే కనుక ఇద్దరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేడీస్ లో కొంచెం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడంటే ప్రెగ్నెన్సీలో. ఇది మగవాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి సమస్య, మరి ఆడవాళ్ళకి హౌ డూ దే ఓపెన్ అండి, ఎలా వస్తారు, దాన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? లేడీస్ స్పెషలిస్ట్లు ఉంటారా, మీరే చేస్తారా? ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది, మా దగ్గర లేడీస్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. అయితే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు లేడీస్ డాక్టర్సే కావాలని అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆ అపోహలు తొలగిపోయినాయి. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా సర్జరీ చేస్తే బాగుంటే చాలు, సక్సెస్ అయితే చాలు అనే ఒక అవేర్నెస్కి వచ్చారు. కాబట్టి అట్లా లేడీ డాక్టరే కావాలని ఇంతవరకు ఎవరైతే అడగలేదు, బట్ మా దగ్గర లేడీ డాక్టర్ కూడా అవైలబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక సమస్య వెరికోస్ వెయిన్స్ అనేటువంటిది, దానికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఏంటి? వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మేము గత 4 ఏళ్లలో రీసెర్చ్ చేసింది ఏంటి అంటే ఎటువంటి కోత కుట్లు లేకుండా ఎంత సింపుల్గా సర్జరీ చేయాలనో అలాంటివి మనం ప్రవేశపెట్టాలన్న మోటోతోటి ఇది స్టార్ట్ చేశామండి ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్లేడ్ వాడకూడదు, బ్లేడ్ వాడకుండా సర్జరీ చేయాలనేది మా మోటో, మా మెయిన్. సో అక్కడ వర్క్ చేసే మొత్తం 6 మెంబర్స్ టీమ్ ఉంటాం మేము, 6 డాక్టర్స్ మేము కూడా నిరంతరం కొత్త టెక్నిక్స్ నేర్చుకోను, ఒక 4 ఇక్కడ ఉంటే ఒక 2 కొత్త టెక్నిక్స్ నేర్చుకొని రావడము, అది మళ్ళీ మాకు నేర్పించడము, అట్లా నిరంతరం ప్రాక్టీస్లో చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ వెరికో వెయిన్స్ అనేది రావడానికి కారణం ఏంటి అసలు? ఇది ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ప్రెగ్నెన్సీలో చాలా వరకు కారణం ఉంటుంది ఒకటి, రెండోది ఒబేసిటీ లావుగా ఉండడము, మూడవది ఎక్కువసేపు నిల్చోవడము. ఈ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, కండక్టర్లు కావచ్చు, బార్బర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ సమయం నిల్చుంటారు కాబట్టి వాళ్ళకు రక్త సరఫరా సరిగా అవ్వక రక్తనాళాలు ఉబ్బిపోయి ఫెయిల్యూర్ అయిపోతుండే, దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. దీనికి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేజర్ అనేది ఇప్పుడు లేటెస్ట్, బట్ దాని మించిన టెక్నాలజీ ఒకటి కొత్తగా వచ్చింది, అది కూడా మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాము. దాన్ని గ్లూ అంటాం, వీనాసీల్ అంటాం. అంటే ఈ లేజర్లో కాల్చే వాళ్ళము, వీనాసీలు ఈ గ్లూలో అతికిస్తాం అన్నట్టు. సో ఇవి దాదాపు 200 సర్జరీస్ దాకా కంప్లీట్ చేయడం జరిగింది జస్ట్ స్పాన్ ఆఫ్ 2 మంత్స్ లో. సక్సెస్ రేట్ ఇది? ఎస్, 100% సక్సెస్ రేట్ ఇందులో. మీ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇక ముందు కూడాను, ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లేకుండా చేసేటువంటి డెవలప్మెంట్స్ విషయంలో మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూపించబోతున్నారు, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మేము ఇంకొక రకమైన శస్త్రచికిత్సను అవైలబుల్ చేశామండి, దాన్నే మైక్రోవేవ్ అబ్లేషన్ అంటాం. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది వెరీ లేటెస్ట్ టెక్నాలజీ. దీనిలో ఏంటంటే దీనిలో మెయిన్గా 3 రోగాల్ని దీని ద్వారా మనం క్లియర్ చేసేయచ్చు, ఎటువంటి కోత కుట్లు లేకుండా. మామూలుగా గర్భసంచిలో గడ్డలు వచ్చినాయంటే ఏం చేస్తాం, గర్భసంచి తీసేస్తాం. బట్ మైక్రోవేవ్ అబ్లేషన్లో గర్భసంచి తీసేయకుండా కేవలం గడ్డలను మాత్రమే కరిగించవచ్చు అన్నట్టు. ఆ మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా కొన్ని రోగాలు ఏవైతే ఉన్నాయో, అడినోమయోసిస్ అంటుంటాం, ఎండోమెట్రియాసిస్ అంటుంటాం,
ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటుంటాం, వీటిని కేవలం మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా ఎటువంటి కోతకుట్టు లేకుండా, గర్భసంచి తీసే అవసరం లేకుండా, కేవలం దాంతో మైక్రోవేవ్ అబ్లేషన్ తోటి ఆ గడ్డల్ని మనం అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. అంతేకాకుండా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్తో థైరాయిడ్లో ఉండే చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, థైరాయిడ్లో గడ్డలు ఉన్నాయంటే థైరాయిడ్ తీసేస్తుంటాం, బట్ అవి తీసేయకుండా థైరాయిడ్ నాడ్యూల్స్ను మాత్రమే కాల్చే టెక్నాలజీ వచ్చింది, అదే మైక్రోవేవ్ అబ్లేషన్. దాన్ని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఒక 7 కేసెస్ చేయడం జరిగింది ఈ మంత్లోనే. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ బ్రెస్ట్లో ఉంటాయి రొమ్ములో గడ్డలు అంటుంటాం, అవి కూడా చాలామంది చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, చెప్పరు, చూయించుకోరు. అట్లాంటి గడ్డలకు కూడా శస్త్ర చికిత్స ఏంటంటే ఓపెన్ చికిత్స, ఇంతవరకు వేరే ఆప్షన్ లేకుండే. బట్ ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం కేవలము మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా గడ్డల్ని కరిగించడం అనేది జరుగుతుంది. సో ఈ మూడింటి మీద మేము రీసెర్చ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఈ మూడు సర్జరీస్ను కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఇప్పటిదాకా ఒక 7 to 8 కేసెస్ కూడా చేయడం జరిగింది. మా ఎక్స్పాన్షన్ అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఒక్క హైదరాబాద్, తెలంగాణ లేకుంటే ఆంధ్రప్రదేశ్కోనే పరిమితం కాకుండా థ్రౌట్ ఇండియాలోకి కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేవి మంచి రేట్లో అవైలబుల్ చేయాలనే ఉద్దేశంతో ఈవెన్ బెంగళూరులో సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దాని పేరే సర్కమ్ క్యూర్. ఈ సర్కమ్ క్యూర్ అనే క్లినిక్స్ అనేవి స్టార్ట్ చేయడం, అది కేవలం సుంతి ఆపరేషన్ కోసమే, కేవలం సర్కమ్సిషన్ సర్జరీ కోసము సర్కమ్ క్యూర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఈ 1 ఇయర్లో ఒక 500 మంది డాక్టర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మనం ఒక ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. థ్రౌట్ ఇండియా వైడ్ ఈ సర్కమ్ క్యూర్ సెంటర్స్ను ఓపెన్ చేయాలనేది నా డ్రీమ్ అన్నట్టు. చాలా చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. ఇక్కడ ప్రత్యేకంగా నాకు కనిపిస్తున్నటువంటి ఒక అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే నో కట్టింగ్ నో స్టిచ్చింగ్. నో స్టిచ్చింగ్, దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ యువర్ మోటో. మీ మీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ యొక్క ప్రత్యేకత అది. ప్రత్యేకత, వెరీ గుడ్. దీనికి మూడు గుప్త రోగాలకు సంబంధించి పైకి చెప్పుకోలేని సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ ఇది ప్రేక్షకుల్లో, ముఖ్యంగా సుమన్ టీవీలు ప్రేక్షకుల్లోను, జనరల్ పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది నా సిద్ధం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.